నమస్తే అందరికి. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నేనైతే మస్త్ హుషారుగున్నా. అగో గంత హుషారు ఎందుకంటారా, శ్రీశైలం వచ్చిన ఇక పోత సాక్షి గణపతి ఆలయంలో దర్శనం చేసుకుందామని వచ్చినాం. ఇక తెలుసు కదా వల్ల సాక్షి గణపతి ఇక్కడ కూర్చొని ఏదో రాస్తున్నటువంటి భంగిమలో అందరికీ దర్శనం ఇస్తారు. దర్శనం వచ్చినాయి కదా, అయితే ఖచ్చితంగా శ్రీశైలం పోయి శ్రీ మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఆగి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటారా, అక్కడ పోయి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఈ సాక్షి గణపతికి మేము కనిపించి, స్వామి మేము పలానోళ్ళం పలానా ప్లేస్ నుంచి వచ్చినాము అని చెప్పి స్వామివారికి మొక్కులు అప్ప చెప్తారు. అంతేకాదు, గణపతికి గుంజిల్ ఇస్తే ఎంత ఇష్టమో తెలుసు కదా, అందుకే చాలామంది ఆ స్వామివారి ముందు మేము చేసిన తప్పులను క్షమించమని చెప్పి గుంజిలు కూడా తీస్తారు. ఇక పోత ఎందుకు కనిపిస్తారంటే, ఈ గణపతి శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారిని, అమ్మవారిని ఎవరైతే దర్శించుకున్నారో సాక్ష్యంగా చెప్పడానికి ఈ సాక్షి గణపతి. ఎస్, ఆ చిట్టనంతరిని కైలాసంలో ఉన్నటువంటి పరమశివుడికి నివేదిస్తాడని ప్రతీతి. అయితే కైలాసంలో ఉన్న పరమశివుడికి వీళ్ళందరూ చిట్ట పోవాలి కాబట్టి అందరు వచ్చి ఇక్కడ ముందుగా దర్శనం చేసుకుంటారు. కెమెరామ్యాన్ యశ్వంత్తో విషిత ఫ్రమ్ శ్రీశైలం.